ఐపీఎల్ మంచి అవకాశంగా మారింది. కలర్ఫుల్ లీగ్తో కెరీర్కు కుర్రాళ్లు పునాదులు వేసుకుంటున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లోను ఓ యువ ప్లేయర్ సంథింగ్ స్పెషల్ గా నిలిచాడు. అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్ లో కుల్దీప్ సేన్ మరో సెన్సేషన్ అనిపించుకున్నాడు. చేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఈ కుర్ర బౌలర్ దెబ్బకొట్టాడు. గెలుపు కోసం చివరి ఓవర్లో లక్నో 15 పరుగులు చేయాలి. క్రీజ్ లో డేంజరస్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. ఆ సమయంలో కుల్దీప్ సేన్ బౌలింగ్ చేశాడు. ఆఖరి ఓవర్ అయినా టెన్షన్ పడలేదు, కాన్ఫిడెంట్ గా బౌలింగ్ చేశాడు. ఆఖరి ఓవర్ ఫస్ట్ బంతికి ఆవేష్ ఖాన్ సింగిల్ తీశాడు. 5 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో కుల్దీప్ సేన్ వరుసగా 3 డాట్ బాల్స్ వేశాడు. చివరి 2 బంతులకు స్టోయినిస్ 10 పరుగులు పిండేసుకున్నా మ్యాచ్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలవడంతో కుల్దీప్ సేన్ కీలక పాత్ర పోషించాడు, అందరి దృష్టిలో పడ్డాడు. వాంకిడేలో సూపర్ షో తర్వాత కుల్దీప్ సేన్ ఎవరా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ యువ బౌలర్ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి రాంపాల్ సేన్ మధ్యప్రదేశ్ రేవాలో కుల్దీప్ సేన్ తండ్రి బార్బర్ షాప్ ను నడుపుతున్నారు. ఈ యువ ప్లేయర్ 4 ఏళ్ల క్రితం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. డొమెస్టిక్ టోర్నీలో సత్తా చాటాడు. వేలంలో రాజస్థాన్ రాయల్స్ 20 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ తో కుల్దీప్ సేన్ ఓ సెన్సేషన్ గా మారిపోయాడు.